हेलो एव्रीवन वेलकम टू केजीबी तेलुगु देश में मूडो नालुगो फ्रंट को उनिकी लेदु भारतीय जनता पार्टी लेदा कांग्रेस पार्टी नायकुलु कादु भारत राष्ट्र समिति वर्किंग प्रेसिडेंट केटीआर इदि खच्चितंगा अनूह्यमैन मार्पे ऊहिंचनि मार्पु कूडा एंदुकंटे देशंलो मूडो प्रत्यामनायं अवसरं उंदनि फेडरल फ्रंट पेडतानि देशव्याप्तंगा तिरिगिन नेत केसीआर वर्कौट काकपोवडंतो कांग्रेस बीजेपीकु प्रत्यामनायंगा मरो वेदिक उंडालनि तन पार्टी पेरुतो भारत राष्ट्र समितिगा मार्चेशारु कानी इप्पुडु केटीआर अनूह्यंगा मूडो प्रत्यामनायं लेदन्नट्लुगा मात्लाडुतुन्नारु मूडो प्रत्यामनायानिकि चान्स लेकपोते केसीआर बीआरएस नु एंदुकु पेट्टारु అందరూ కలిసి పోరాడాల్సి ఉందని తానే స్వయంగా రాష్ట్రాలకు తిరిగి ఇప్పుడు ఎందుకు వారికి దూరంగా ఉంటున్నారు తనను ఏ రాజకీయ పార్టీ అయినా సరే నమ్మని పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారు భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ చక్రం తిప్పలేదు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పుడు మద్దతు కోసం ఆయన చాలా మంది నేతల్ని కలిసేవారు ఆయన జాతీయ రాజకీయాల పరిచయాలు అంతవరకే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి సీఎం కావటంతో జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని అనుకున్నారు అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన ఓ అడుగు ముందుకేస్తున్నారు నాలుగు అడుగులు వెనక్కేస్తున్నారు ఫలితంగా ఇప్పటికీ ఆయన తెలంగాణ బోర్డర్ దాటలేకపోతున్నారు బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని ఆయన ప్రత్యేక విమానాల్లో అనేక రాష్ట్రాలు తిరిగారు కొంతమంది ప్రగతి భవన్ కు వచ్చి కలిశారు ఇప్పుడు వారంతా పాట్నాలో 12వ తేదీన సమావేశమవుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం వెళ్ళటం లేదు వచ్చే ఎన్నికలకు ముందు ఇది అత్యంత కీలకమైన సమావేశంగా విపక్ష కూటమి ఐక్యతను తెలిపే సమావేశంగా చెబుతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఎవరు నాయకత్వం వహించాలన్న లొల్లి ఇప్పుడే పెట్టుకోకుండా పట్నాలో 12వ తేదీన సమావేశమవుతున్నాయి విపక్షాలు విపక్షాల ఐక్యతను దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామనుకున్న ప్రతి పార్టీ ఈ సమావేశానికి వెళ్తోంది బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వైఎస్ఆర్సీపీ బీజూ జనతా దళ్ వెళ్ళడం లేదు ముందు ఏపీలో సీట్లు తెచ్చుకున్న తర్వాతనే జాతీయ రాజకీయాల గురించి ఆలోచించాలని డిసైడ్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు అసలు అలాంటి సమావేశాల ఆలోచనలే చేయడం లేదు గత ఎన్నికలకు ముందు చంద్రబాబే అందర్నీ ఏకం చేశారు కానీ తర్వాత ఆయనకు కనీస బలం కూడా లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ బలం పుంజుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ పార్టీలు మినహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు వెళ్తున్నాయి बीजेपी पै भीकर युद्ध प्रकटించిన बीआरएस मात्रं వెళ్ళడం లేదు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది बीजेपी ని గద్దిదించాల్సిందేనన్న లక్ష్యంతో కేసీఆర్ తన పార్టీని बीआरएस గా మార్చారు తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ట్విస్ట్ ఇవ్వడానికి చేయాల్సిందంతా చేశారు बीजेपी నిలబెట్టిన అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారని తెలిసినా మద్దతు ఇవ్వలేదు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు ఘనంగా తెలంగాణకు రప్పించి మోదీ పర్యటన రోజే హడావుడి చేశారు అప్పటి నుంచి నెల రోజుల కిందటి వరకు కేసీఆర్ యుద్ధం చేసినట్లుగానే కనిపించారు ఇతర పార్టీల నాయకులకు అదే భావన కల్పించారు తాను జాతీయ పార్టీ పెట్టేశానని ఇక విస్తృతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తిరిగి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు అందుకోసం ఆయన ఢిల్లీ స్థాయిలో పిఆర్ఓను పెట్టుకుని వందల కోట్లతో ప్రచారం కూడా నిర్వహించారు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రగతి భవన్ గడప దాటలేదు మహారాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు సభలు పెట్టి ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయింది మరి మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడు కేసీఆర్ తీరుతో ఇతర ప్రాంతీయ పార్టీలేవి ఆయనను నమ్మడానికి సిద్ధంగా లేవు నిజానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఓ ఊపు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు కర్ణాటక నుంచి జేడీఎస్ పొత్తులు పెట్టేసుకున్నామని ప్రకటించింది తమిళనాడులో దళితుల్లో గుర్తింపు ఉన్న వీసీకే పార్టీ అధినేత కూడా వచ్చేవారు ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది రైతు నాయకులు కూడా వచ్చేవారు రాను రాను అలాంటి వారందరూ తగ్గిపోయారు ఇప్పుడు ఎవరైనా అడపాదడపా వస్తున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవటం లేదు అసలు కేసీఆరే పట్టించుకోవటం మానేశారు ఏపీలో తమ పార్టీ ఆఫీస్ను ధూమ్ధామ్గా ప్రారంభిస్తామని గతంలో చెప్పారు తీరా ఓ చిన్న భవనంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖరే ప్రారంభించుకున్నారు చేయడానికి ఏమీ లేక కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో టైంపాస్ చేస్తున్నారు ఒడిశాలో బీజేపీలో ఉన్న మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ను పార్టీలోకి ఆకర్షించి ఆయనను ఖాళీగా కూర్చోబెట్టారు కర్ణాటక ఎన్నికల్లో అసలు జోక్యం చేసుకోలేదు కారణం ఏదైనా కేసీఆర్ సరెండర్ అయిపోయారన్న ప్రచారం ఈ కారణంగానే ప్రారంభమైంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ఏమాత్రం లడాయి పెట్టుకోవాలన్న ఆలోచన కేసీఆర్కు లేదని అంటారు
అంటున్నారు. ఇటీవలే కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీ విమర్శించారు. కానీ అందులోనూ ఎన్నో పరిమితులు పెట్టుకున్నారు. గతంలోల మోడీ గీడి జాంతాన ఇలాంటి దూగుడు చూపించలేదు. అది కూడా కేజ్రీవాల్ కోసం మాట్లాడక తప్పలేదు. అయితే బీజేపీ వైపు నుంచి ఏమైనా రాజీ సంకేతాలు వచ్చాయా, లేకపోతే అసలు బీజేపీని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుంది. ఫామ్ హౌస్ కేసులో సిబిఐ విచారణ అంటూ జరిగితే సాక్ష్యాలు బయటపెట్టి కేసీఆర్ ను విచారణ జరపాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఆర్థిక పరమైన ఎన్నో అవకతవకల విషయంలో కేసీఆర్ కంగారు పడుతున్నారని, ఇలాంటి సమయంలో బీజేపీతో పెట్టుకోవడం కన్నా సొంత రాష్ట్రంలో కుర్చీ కాపాడుకోవడం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారని అంటున్నారు. కారణం ఏదైనా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన లక్ష్యానికి చాలా దూరంగా వెళ్తున్నారు. తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చామనే సంగతి కూడా క్యాడర్ మర్చిపోతున్నారు. దీనికి కారణం తన వెనక ఉన్న లగేజ్ గురించి పూర్తిగా తెలిసి కూడా బీజేపీని తక్కువగా అంచనా వేసి రంగంలోకి దిగడమే. ఇప్పుడు కేసీఆర్ అటు ముందుకు వెళ్ళలేరు, ఇటు వెనక్కి రాలేరు. మరి ఏం చేయగలరో ముందు ముందు చూడాల్సింది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కెచిపి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.